ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఉస్తాద్ రామ్ ఆడిద్దాం. సో ఈ రౌండ్ 10 లాక్స్ కార్తున్నారు. ఇప్పుడు ఆ స్క్రీన్ మీద 5 పోస్టర్లు వేస్తాము. రిలీజ్ డేట్ ఆధారంగా మీరు ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటూ వెళ్ళాలి. ఏది ముందు రిలీజ్ అయింది, ఏది దీని తర్వాత రిలీజ్ అయింది అన్నట్టు ఆర్డర్ పెట్టుకుంటూ వెళ్ళాలి. అండ్ మీరు కరెక్ట్ గా పెట్టుకుంటూ వెళ్తే ఈచ్ ఫోటోకి 2 లాక్స్ 2 లాక్స్ వస్తూ ఉంటుంది. అలా మొత్తం 5 ఫోటోలు కరెక్ట్ గా పెట్టేస్తే దెన్ ఇట్ ఇస్ 10 లాక్స్. ఆడద్దామా రామ్ ఆడిద్దామా. పెద్దనైనా ఏసే ఫోటోలు. లక్ష్మీ నరసింహ ఠాగూర్ మధ్యలోనే డౌట్ ఫస్ట్ ఏదా అని. ఇట్లా నేను ఫ్రెండ్ ఫోనే ఫ్రెండ్ ఎన్నిసార్లు చేయొచ్చు? అది ఈ రౌండ్ కాదు. ఓహో, అసలు ఈ రౌండ్ లేదా ఆప్షన్? అది ఈ రౌండ్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక హింట్ అంటే నేను. ఓ, మీరు హింట్ ఇస్తారు? నేను హింట్ ఇస్తాను, కానీ దానికి కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత? అది నేను చెప్తాను. అది వచ్చినప్పుడు ఫస్ట్ ఏది రిలీజ్ అయింది అన్నిట్లో? లక్ష్మీ నరసింహ ఫస్ట్ రిలీజ్ అయిందా? నేను ట్యాగూర్ అనుకున్నా. ఠాగూర్ ఫస్ట్. ఎదురైనా ట్యాగూర్ ఫస్ట్ లో పెట్టు. నెక్స్ట్ ఏది? లక్ష్మీ నరసింహనా? ఓకే, నెక్స్ట్ లక్ష్మీ నరసింహ. దాని తర్వాత ఐ థింక్ శివమణి. ఇంత టైం తీసుకోవట్లేదు, టక్ టక్ అని పెట్టాలి. నెక్స్ట్ వెంకి పెట్టేయండి. మల్లేశ్వరి, శివమణి. ఏదైనా పిల్లన్నా కరెక్ట్ అని, అవి కరెక్ట్ అంటారు అవన్నీ ఆర్డర్ నాది, నాకు అనిపించింది చెప్పాను నేను. ఇవన్నిట్లో వెంకి లాస్ట్? అన్నిట్లో వెంకి లాస్ట్ వెళ్తుందా అనుకుంటున్నా. కాదు, ఇప్పుడు ఇది కరెక్టా రాంగా? 2 కరెక్ట్ 3 రాంగ్ చెప్పు. నువ్వు మార్చి, ఇప్పుడు నువ్వు ఆర్డర్ ఫిక్స్ చేయి. కాన్ఫిడెంట్ అనుకున్నారు బ్రో నాకన్నా? నాది కాన్ఫిడెంట్ ఏదో ఫేక్ ఇట్ టిల్ యు మేక్ ఇట్ కాన్సెప్ట్ అంతా. ఫేక్ ఇట్ టిల్ యు మేక్ ఇట్. వెంకీ తర్వాత మల్లేశ్వరి ముందు. ఓకే, అలా మార్చండి పెద్ద నాయన. అంతేనా? శివమణి డౌట్ ఉంది బ్రో నాకు. కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నా. ఇంతే ఇంతే. లాకా? లాక్. మీరు ఒకటే కరెక్ట్ ఈసారి, 4 రాంగ్. ఇందాకన్నా 2 కరెక్ట్ నేను పెట్టినప్పుడు. హింట్ ఇస్తా. టాస్క్ చేయాలి. హింట్ అంటే ఏంటా టాస్క్? అక్కడున్న ఒక్కొక్క హీరోది ఒక్కొక్క డైలాగ్ చెప్పాలి అంతే. ఫస్ట్ ఏ డైలాగ్ చెప్తావు? నా ఫేవరెట్ విక్టరీ వెంకటేష్ గారు. ఆ డైలాగ్ చెప్తాం. తీపి తింటే షుగరు, ఉప్పు తింటే బీపీ, కారం తింటే అల్సర్, సరిగ్గా భోం చేస్తేనే చచ్చిపోతావురా నువ్వు, నీకెందుకురా అమ్మాయి ఆస్తి. ట్యాగూర్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం రాధిక. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. సూపర్. నాన్ వెజ్ తినవా? ఇంక నీ బతుకంతా పాలకూర తోటకూర చెత్త తింటూ బతకట్లా. 5 కొడుకులు పుట్టి చచ్చాక ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి, కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ. సో ఇప్పుడు హింట్ ఏంటంటే, నాగార్జున గారు 2వ కొడుకు పేరు అఖిల్. అఖిల్, ఇదే హింట్. ఇదేం హింట్? 2వ కొడుకు అంటే 2లో పెట్టలేము. ఆహా, మీకేమైనా అర్థమైందా? శివమణి సెకండ్. అదే మనోడు చెప్పింది. ఆ పెట్టండి. పెద్ద నానా, ఇప్పుడు మిగతా 4 చూసుకోండి. మళ్ళీ హింట్ ఇచ్చా? ఇప్పుడు మిగతా 4 చూసుకోండి. అదేం హింట్ అన్నా?
నాగార్జున గారిని రెండులో పెట్టావు, సో మీ తన్ని జరగాలి కదా. నాగార్జున గారు సెకండ్ పొజిషన్కి వచ్చిన వెంటనే జరిగిపోయాయి కదా. ఎక్స్చేంజ్ అయింది. అవును, నేను జరగాలన్నాను. అయితే వెంకీ లాస్ట్, రివర్స్ ఆర్డర్ చెప్తా వినండి. వెంకీ, మల్లీశ్వరి, శివమణి, ఠాగూర్, లక్ష్మీ నరసింహ, అంతే కదా. ఉండు, దీనిలో ఆడియన్స్ పోలేరు. మీరేంటి, మీరు మీరు ఫ్రీ అయిపోయి అవన్నీ పోయాయి. ఎప్పుడో మీరు నాతో 5 డైలాగులు చెప్పించినప్పుడు లేంది. మల్లీశ్వరి లాస్ట్, వెంకీ లాస్ట్, వెంకీ లాస్ట్, మల్లీశ్వరి ఫోర్త్. నీవు వస్తుంది ఏదో చెప్తున్నాడు వీరే. సరిగా చెప్పు, ఏంటి పరిస్థితి? అదే ఫిక్సా మీరు? అది అడగడానికి నువ్వు నన్ను పిలవాలా? అతని మైండ్ లో ఏదో ఉంది, అది చెప్పు. చెప్పు పోని, నువ్వు చెప్తే ఏదో చెప్పాలి. లక్ష్మీ నరసింహ థర్డ్ అని హింట్ ఇచ్చారు. లక్ష్మీ నరసింహ ఫస్ట్ అని హింట్ ఇచ్చారు. ఓకే, లాస్ట్ 5. ఓకే, లక్ష్మీ నరసింహ ఫస్ట్ కేయండి. 4. ఫస్ట్ కేసి మిగతా యాస్టీస్ జరపండి. నువ్వైతే అసలు మొత్తం 11th ప్లేయర్ లా చేస్తున్నావు నువ్వు. మనకేం తెలియదు. రెడీ 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 చెప్పే 5 4. నీకు అప్పుడు అఖిల్ అనేది ఒకటి ఇచ్చాను, అది గుర్తుపెట్టుకో. అది ఆ హింట్ కరెక్ట్ గా ఉందా? శివమణి సెకండ్ వేసి ఠాగూర్ థర్డ్ వేయండి. ఇది రియల్ మనీ, 10 lakhs? ఆర్ యు ష్యూర్? కెన్ ఐ లాక్ ఇట్? వెంకీ 4th వేసి మల్లీశ్వరి 5th వేయండి. లాక్ చేయిపోయినా. ఇందాక అడిచారు కదరా అక్కడ, మీరేనారా ఆ లాస్ట్ రెండుట్లో? సో ఫైనల్ గా 2 lakhs గెలుచుకున్నారు. 50 lakhs మీకు పోయింది, 8 lakhs. ఇంకా 42 lakhs ఉన్నాయి, దాంట్లో 2 lakhs చాలా పాజిటివ్ గా చెప్పడానికి ట్రై చేశారా? నాకేమంటే వినిపించట్లేదు. 50లో మీకు పోయింది 8.